अंदर की नमस्कार बुज्जम्म तेलुगु चैनल की स्वागत चाइनीज वेज नूडल्स तैयार विधान चुदा गिन्ने की लीटर वाटर तीसुकोनी रुचि की तगिनंत उप्पु ऐड चेसुकोवाली वन टेबल स्पून आयल ऐड चेसुकोनी वाटर अनेदी बॉयल अवुतुन्न स्टेज लो नूडल्स ऐड चेयालंडी नूडल्स अनेवी बयट दोरुकुतायंडी विडिगा पैकेट की फोर वस्तायी दांट्लो ओकटि ऐड चेसुकुन्नानु ఇలా యాడ్ చేసుకుని బాయిల్ చేసుకోవాలండి నూడిల్స్ అనేది కుక్ అవ్వాలి 90% కుక్ అయితే చాలు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి వీడియోలో ఇలాగ 90% కుక్ అయితే చాలు ఇప్పుడు వాటర్ అంతా వడగట్టుకుని నూడిల్స్ ప్లేట్లో తీసుకుని ఫ్యాన్ కింద ఆరబెట్టుకోండి ఇలాగ ఆరబెట్టుకోవడం వల్ల మనకి ఇంకా పొడి పొడిగా వస్తుంది ఆల్రెడీ వాటర్లో ఆయిల్ వేసుకుని ఉడకబెట్టుకోవడం వల్ల నూడిల్స్ పొడి పొడిగా ఉంటుందండి ఇలా ఫ్యాన్ కింద కూడా ఆరబెట్టుకోవడం వల్ల ఇంకా పొడి పొడిగా అవుతాయి కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ బాగా వేడెక్కాక 1 టీ స్పూన్ గార్లిక్ యాడ్ చేసుకోవాలి ఈ గార్లిక్ వేగిన తర్వాత హాఫ్ ఆనియన్ యాడ్ చేసుకోవాలండి ఈ ఆనియన్ గార్లిక్ కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యారెట్ యాడ్ చేసుకోవాలండి క్యారెట్ అనేది హాఫ్ క్యారెట్ తీసుకున్నాను ఇక్కడ పొడుగ్గా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను ఈ క్యారెట్ అనేది సెమి కుక్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను 1/2 కప్ క్యాబేజ్ తీసుకుంటున్నాను పొడుగ్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి బాగుంటాయి ఇలాగ క్యాబేజ్ యాడ్ చేశాక క్యాప్సికం యాడ్ చేస్తున్నాను క్యాప్సికం అనేది చివర్లో ఎందుకు యాడ్ చేస్తున్నాను అంటే క్యాప్సికం ఓవర్ కుక్ అయితే బాగుండదండి టేస్ట్ సెమీ కుక్ అయితేనే బాగుంటుంది నేను ఇక్కడ yellow green red క్యాప్సికం యాడ్ చేస్తున్నా ఏదో ఒక క్యాప్సికం యూస్ చేస్తే సరిపోతుంది యాడ్ చేసుకుని 2 మినిట్స్ కుక్ చేసుకోవాలండి ఇలా కుక్ అయిన తర్వాత నూడిల్స్ యాడ్ చేసుకోవాలి ఇంతక మనం కుక్ చేసుకున్నాం కదండి ఆ నూడిల్స్ యాడ్ చేయాలి నూడిల్స్ యాడ్ చేశాక ఒక్కసారి లైట్ గా కలిపి నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి ఫార్వర్డ్ చేయండి ఇలా కలిపిన తర్వాత 1 టీ స్పూన్ వెనిగర్ 1 టీ స్పూన్ సోయా సాస్ యాడ్ చేయాలి 1 టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ అండి 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ యాడ్ చేసుకుని ఇక్కడ నేను నూడిల్స్ మసాలా ప్యాకెట్ యూస్ చేస్తున్నానండి బయట అమ్ముతారు బయట మార్కెట్ లో మీకు ఇలా దొరకకపోతే కనుక వైట్ పెప్పర్ బ్లాక్ పెప్పర్ గరం మసాలా 1/2 టీ స్పూన్ చప్పున తీసుకుని మిక్స్ చేసుకొని ఆ మసాలాని కలపండి నూడిల్స్ లోకి బాగుంటుందండి అలా చేసినా కూడాను ఇప్పుడు చూపిస్తున్నట్టు వీడియోలో రెండు గరిటలు యూస్ చేసుకుంటూ నూడిల్స్ కలపండి ఈజీగా మిస్ అయిపోతుంది మసాలా బాగా పడుతుందండి నూడిల్స్ కి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్ లో కూడా చెప్పండి థాంక్స్ ఫర్ వాచింగ్ బై